రామగుండం గోదావరి కనిష్టానిక బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీటింగ్ నిర్వహించిన పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా బాధితులకు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఆయుష్మాన్ భారత్ ని రాష్ట్రంలో కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో రాష్ట్రంలోని ప్రజలకు కరోనా పట్ల భయం పోగొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు వ్యవహరించాలని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల రాజేందర్, కార్పొరేషన్ అధ్యక్షులు పల్మూరి అమరేందర్ రావు, పెద్దపల్లి రవీందర్, వడ్డపల్లి రామచందర్, మామిడి రాకేష్, మారం వెంకటేష్, మాతంగి రేణుక, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు। మీడియా మిత్రులకు నమస్కారం। ఈ రోజు కరోనా మహమ్మారి మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా అత్తలకుతున్నారు। హైదరాబాద్ లో విచ్చలవిడిగా 80% కరోనా కేసులే హైదరాబాద్ లో వస్తున్నాయి। దాదాపు కేసులు యావరేజ్ గా ఒక రోజుకు 1000 కి చేరుకున్నాయి। ఇది కొంత ముఖ్యమంత్రి గారి నెగ్లిజెన్స్ వలన మనకు పడ్డ ఇబ్బంది। ఒక పీస్ఫుల్ గా ఒక గ్రీన్ ఏరియాగా ఉన్న పెద్దపల్లి జిల్లా మళ్ళీ ప్రాబ్లమ్ పడుతుంది। అక్కడ గచ్చుబౌలి హాస్పిటల్ 1000 పడకలతో హాస్పిటల్ చేస్తారు, కరోనా వచ్చిన కొత్తల్ని అన్నాడు। ఒక వారం రోజులపూట గచ్చుబౌలి హాస్పిటల్ అంతా కూడా అవసరాలకు అందుతుంది అన్నాడు। ఆయన చేయగలడు కానీ చేయలేదు, అంటే ముఖ్యమంత్రి గారి దృష్టి అంతా కూడా కొండపోచమ్మ పనులు ఇంకో పనుల మీద ఉన్నది। వారికి వేరే మీడియాల ద్వారా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తాం, మరొకసారి పెద్దపల్లి జిల్లా తరఫున మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీ సమయాన్ని వ్యర్థం చేయకండి, మీ రిసోర్సెస్ అన్ని కూడబెట్టుకోండి। ఇవాళ 700 కోట్లకు పైన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి। ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా చాలామంది సినిమా యాక్టర్లు బిజినెస్ మెన్ అంతా కూడా మీకు ఇచ్చిన వివరాలు 2000 కోట్లకు చేరే ఉంటాయి। ఆ డబ్బులు పూర్తిగా కరోనాకే వినియోగించండి, ఇంకా అవసరం పడితే రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టారు, ఎందుకంటే ఇంతకంటే విపత్తు రాదు। ఈరోజు కరోనా సమయంలో కట్టడి బాగా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఇప్పటికే 2 నెలల నుంచి పనులు దొరకక ఆర్థికంగా బాధపడుతున్న వాళ్ళకు వాళ్ళ మీద మళ్ళీ ఒక బండరా వేసినట్టు అయిపోయింది। మీరు జాగ్రత్తగా ఉంటారు, అంతా శానిటైజేషన్ చేస్తారు, మీకు ఏ ఇబ్బంది ఉండదు, కానీ అక్కడ డాక్టర్లకు ఒక ధైర్యం వస్తుంది, ఈ ప్రాణాలకు ఏమీ ఇబ్బంది ఉండదు, మీరు వెళ్ళి కొండపేచమ్మ దగ్గర ఆ పొయ్య బదులు ఇట్టుకోండి, దయచేసి గాంధీ హాస్పిటల్ పరిస్థితులు మెరుగు చేయండి। కోవిడ్ వాళ్ళు అక్కడికి పోతే పాజిటివ్ కేసెస్ పెట్టుకోకుంటే కనీసం అంబులెన్స్ చింటికి పంపే దిక్కు కూడా లేకుంటే రోడ్డు మీదకి వచ్చి పాజిటివ్ కేసెస్ ఆటోలు ఎక్కి ఇంటికి పోతున్నారంటే గవర్నమెంట్ పరిస్థితి ఎంత దరిద్రంగా ఉన్నదన్నది ఒక్కసారి గుర్తుంచుకోవాలి। గవర్నమెంట్ అంటే ఎవరినో అన్నట్టు కాదు, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అన్నట్టే, ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా కూడా వన్ మ్యాన్ షో, మీరే కర్త కర్మ క్రియ అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చినాం। దయచేసి ఇప్పటికన్నా ప్రజలను ఆదుకోండి, ఆల్రెడీ పనులు లేక బిజినెస్ లేక చితికిపోయి ఉన్నారు ప్రజలంతా, మళ్ళీ కరోనాకు ఖర్చు పెట్టే స్థితిలో లేరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టండి, ఆరోగ్యశ్రీలో దీన్ని చేర్చండి, లేకుంటే కేంద్ర ప్రభుత్వం స్కీమ్నన్నా మీరు తీసుకోండి, ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్నన్నా మీరు తీసుకోండి। ఎవరు ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా బీదవాళ్ళు, వాళ్ళ ఖర్చులన్నీ కూడా మీరే పెట్టుకోవాలి, ప్రతి వ్యక్తి ఒక ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తే, ఈ రాష్ట్రం లోపల పుట్టి పెరిగే ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తే, ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాల్సిన వ్యక్తి, వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్లు ఇవ్వండి, యుద్ధ ప్రాతిక మీద ఫెసిలిటీస్ పెంచండి, అన్ని హాస్పిటల్స్లో పెంచండి, జిల్లా హాస్పిటల్స్లో పెంచండి, ఏరియా హాస్పిటల్స్లో పెంచండి, మరొకసారి పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ ఉన్న ప్రజలందరి తరఫున నేను ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాను అని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను। భారత్ మాతాకి జై। Thank you.